విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై బహుమతి ప్రదానం చేశారు. క్రీడా నైపుణ్యం మెరుగుకు, క్రీడల అభివృద్దికి సీఎం కప్ నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మించిన బాక్సింగ్ పోల్ను మంత్రి బొత్స ప్రారంభించారు. అంతకుముందు నెల్లిమెర్ల గజపతి నగరం పురుషుల కబడ్డీ ఫైనల్ పోటీలను తిలకించారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మేయర్ వి విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు పి సురేష్ బాబు, ఇందుకూరి రాఘవరాజు, ఎమ్మెల్యే కనుబండి శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ సూర్యకుమారి, సెట్విజ్ సీఈఓ విజయ్ కుమార్, ముఖ్య శిక్షకులు ఎస్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మరి బహుమానం చేసే శుభ సమయం అవకాశం నాకు వచ్చింది, చాలా సంతోషం. గెలిచిన వారు అందరికీ కూడా నా అభినందనలు. అలాగే ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో ఈరోజు ఫెయిల్ అయ్యమనేది కాకుండా రాబోయే తరంలో ఇంకా అదే స్ఫూర్తితో ఇంకా మీరు ఉత్తేజంగా మీ అందరూ కూడా దాంట్లో విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలని మరి పిల్లలందరినీ కూడా మరి కోరుతున్నాను. ఒక విషయాన్ని మీకు మనం చేస్తాను. ముఖ్యంగా మన విజయనగరం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇది విజయనగరం అంటే విద్యల నగరం. ఒక చదువుకే కాదు, ఒక సంస్కృతి కాదు, అన్నిట్లోనూ కూడా ఆటల్లోనూ పాటల్లోనూ మలయుద్ధంలోనూ అన్నిట్లోనూ బాక్సింగ్ అన్నిట్లో కూడా విజయనగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దాన్ని మనం మరి పూర్వభయము వచ్చే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం. మరి పెద్దలందరూ విజయనగరంలో ఎంతోమంది కళాకారులు, సీనియర్స్ ఎంతోమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరితో ఆలోచనని వాళ్ళ తాలూకా ప్రోత్సాహాన్ని తీసుకుని మేము మీ అందరూ కూడా ఇంకా ముందుకు వచ్చినట్లయితే ప్రభుత్వం తరఫున తప్పకుండా మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామనే విషయాన్ని మరి సందర్భంగా మరి పెద్దలకి అలాగే పార్టిసిపేట్ చేసిన పిల్లలకి అందరికీ కూడా మరి తెలియజేస్తాను.